నేను జమీమా. బులెటిన్లో ముందుగా న్యూస్ చూద్దాం. ప్రధాని మోదీకి మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. రాష్ట్రానికి వచ్చే ముందు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందిగా కేటీఆర్ ట్వీట్ చేయడం జరిగింది. దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషం చింబకండంటూ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. దశాబ్ద కాలంలో ఏం చేశారో చెప్పి ఓట్లు అడగండి అంటూ కేటీఆర్ అన్నారు. ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు అన్నారు. అంతేకాకుండా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ఎందుకు పాతరేశారు, బయారం స్టీల్ ఫ్యాక్టరీని ఎందుకు బొంద పెట్టారు, సాగునీటి ప్రాజెక్టులను కేంద్రం గుప్పెట్లో పెట్టుకుంది అంటూ కేటీఆర్ విమర్శించారు ట్విట్టర్లో. ఇక విజువల్స్ చూస్తున్నాం. ప్రధాని మోదీకి మాజీ మంత్రి అయిన కేటీఆర్ ట్వీట్ చేయడం జరిగింది. రాష్ట్రానికి ఎన్నికల ప్రచారంకి వచ్చే ముందు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందిగా ఆయన నిలదీశారు. దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మకండంటూ కేటీఆర్ మనవి చేశారు. దశాబ్ద కాలంలో ఏం చేశారో చెప్పి ఓట్లు అడగండి అన్నారు. ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు పాతరేశారు, బయారం స్టీల్ ఫ్యాక్టరీని ఎందుకు బొంద పెట్టారు, సాగునీటి ప్రాజెక్టులను కేంద్రం గుప్పెట్లో పెట్టుకుంది అంటూ ప్రశ్నల వర్షానికి కురిపించారు కేటీఆర్.